అయితే రీసెంట్గా మాకు చాలా అంటే చాలా ఎక్కువ కష్టపడుతున్న వ్యక్తి మా మోహిత్. ఎక్కువ టెన్షన్ మనకి ఏం చెప్తలేను కానీ, సో ఆయన టెన్షన్ మీకు అర్థం కాదు, అక్కడ డైరెక్టర్కి నాకే అర్థమైంది. వెల్, ఇందుకు ఒక సూత్రం చెప్తాను. నా కొంచెం ఇది ఏం జరిగిందో రీసెంట్గా, నేను నాకు సిద్ శ్రీరామ్ అంటే చాలా ఇష్టం మచ్చ. ఆయన కంటే ఇష్టం నాకు శ్రీరామచంద్ర అని, నా ఫ్రెండ్ అని కాదు అంతకుముందు నుంచే. కాకపోతే ఇందు ఆయన పేరు ఎందుకు తీశారంటే, రీసెంట్గా ఒకటి జరిగింది, ఎగ్జాంపుల్ నీకు చెప్పాలి. ఆయన ఒక షోలో ఒక మ్యూజిక్ ఎక్స్పెరిమెంట్ ఒకటి చేశారు. ఆయన ఇప్పుడు పాపం అందరు ట్రోల్ చేస్తారు. దానికంటే ముందు ఆయన చాలామంది ప్రేజ్ చేశారు, అవునా? ప్రేజ్ చేసిన తర్వాత మొన్నటి నుంచి నేను సిద్ ఐ మీన్ ఫాలో అవుతున్నాను యూఎస్లో వీడియోస్లో. అక్కడ పాడి పాడి వచ్చేసరికల్లా ఇక్కడికి వచ్చిన తర్వాత అదే హమ్ చేస్తుంటే జనాలు దాన్ని తీసుకోలేక కింద కామెంట్స్ మార్చేస్తున్నారు కదా. బట్ హీస్ అ లిజెండ్. బట్ నిజంగా చెప్పాలంటే నేను అమెరికా పోయిన తర్వాత కొంచెం అనుకోకుండా ఆడు ఎవరో చేతబడి చేశారు ఆయనకి. ఆ ఎఫెక్ట్ మొన్న ఒక ఈవెంట్లో అయింది. నేనేమంటున్నా అంటే, ద పర్సన్ హూ యునో ఒక స్ట్రేంజ్ సడన్గా చూసిన వాళ్ళకి ఆ తర్వాత రేంజ్ ఇవ్వరు, ఎక్కడో పడేస్తూ ఉంటారు. అది మన మెంటాలిటీ ఏవో ఏందో తెలీదు సూపర్ స్టార్ అనేది. ఈయనని ఫస్ట్ నుంచి మేము వేసుకున్నామండి పాపం. కానీ ఇది ఆయనకు ఒక్కడికే అర్థం అవ్వాలని, మా డార్లింగ్ని మేము రోజు గట్టిగా వేసుకున్నాం, ఇంకా ఆర్ఆర్ మా ఒక్కటే మాకు లేట్ ఉందని. సో నీకు ఇన్ని మన అందరం ఇన్ని కొట్టుకున్నాం తిట్టుకున్నాం కదా, నువ్వు ఇప్పుడు ఫస్ట్లో ఉన్న సిద్ శ్రీరామ్ ఎవరు దొరికిట్లేంట్రా సిద్ శ్రీరామ్ రేంజ్కి వెళ్ళాలని కోరుకుంటున్నా. ఓకేనా? ఇప్పుడు అర్థమైందిగా. థ్యాంక్ యూ. నేను ఒక్కడికే అర్థమైతే ఇది.